నమస్కారం, టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. గుంటూరు జిల్లా కొల్లిపరా మండలం కొల్లిపరా గ్రామంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాభత్తుని శివకుమార్ గారు వైఎస్ఆర్ రైతు బజార్ ప్రారంభించారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్క మనిషికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తున్నారు. రేషన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్తారని తెలిపారు. రైతు బజార్ ఆధ్వర్యంలో కూరగాయల షాపును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా మండలంలో అందుతో సుమారు 12,000 ఓటు ఉన్న పెద్ద గ్రామం కొల్లిపర. ఈ గ్రామంలోని ప్రజలు కూరగాయలు కొనుక్కోవటానికి తెనాలకి, తెనాలి మార్కెట్కి వస్తున్న సందర్భంగా మొన్న నేను వచ్చినప్పుడు కొల్లిపరలోనే రైతు బజార్ను ఒక పెట్టమని ఏర్పాటు చేయమని అలాగే స్థానికంలో ఉన్న ఎస్ఐ గారికి కూడా ప్రజలందరూ రిక్వెస్ట్ చేయడం. ఆ సందర్భంగానే ఈరోజు తెనాలి రైతు బజార్ నుంచి కొల్లిపర గ్రామంలో ఈరోజు రైతు బజార్ షాపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు బజార్ షాపు ఏమైతే ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఉన్నాయో ఆ రేట్లకే కూరగాయలని అమ్ముతాం. ఇది కంటిన్యూగా ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ కరోనా వ్యాధిపై హోమ్ ఐసోలేషన్ ఇచ్చేస్తామో అప్పటి వరకు ఈ షాప్ ఉంటుంది. అలాగే కొల్లిపరలో ఈరోజు రేషన్ షాపును కూడా చూడటం జరిగింది. రేషన్ షాప్లో కూడా నిన్న సుమారు 55 మందికి ఇచ్చారు. ఈరోజు మళ్ళీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను, దయచేసి రేషన్ ఒకరోజని అనుకోమాకండి. రేషన్ 15వ తారీఖు వరకు ఇస్తాం. రేషన్లో మనిషికి ఒక్కలకి 5 కేజీలు, 1 కేజీ కందిపప్పు, 10 రూపాయలకి పంచదార 1 కేజీ ఇవ్వటం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు, మండలంలోని ప్రజలందరూ మీ మీ ఓళ్ళల్లో ఉన్న రేషన్ షాపులో మీకు వీలైనప్పుడు టైమింగ్స్ కూడా పెట్టాం. మార్నింగ్ 6 నుంచి 1 వరకు గ్రామాల్లో, మార్నింగ్ 6 నుంచి 9 వరకు టౌన్స్లో పెట్టడం జరిగింది. దయచేసి ప్రజలు గమనించి, ఇది ఒకరోజు ఇచ్చేది కాదు, 15వ తారీఖు వరకు ఇస్తాం. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ రేషన్ పోతాం. ఎందుకంటే దయచేసి ప్రజలు ఎవరూ కంగారు పడకుండా 15 రోజులు మీరు ఎప్పుడు వెళ్ళినా మీకు ఈ రేషన్ ఉచితంగా ఇవ్వబడింది. దయచేసి ప్రజలు గమనించి రేషన్ తీసుకోవాలిగా. అది కూడా ఏదైతే దూరం మనం పెట్టామో ఆ బాక్సుల్లో నుంచొని మనిషికి మనిషికి దూరంగా ఉండే విధంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ఏ రకంగా విజృంభించిన